అండ్ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అంటుంటాం కదా ఆ రవ్వతోటి ఈజీగా నాలుగు రకాల రెసిపీస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలు చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసేసి రవ్వ కేసరి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను చాలా స్మూతీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నాను ఇందులో కొద్దిగా జీడిపప్పు అండ్ కిస్మిస్లు యాడ్ చేసుకున్నాను మనకు కావాలనుకుంటే బాదం పప్పు అలాగే పచ్చి కొబ్బరి పీసెస్ ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసి కూడా యాడ్ చేసుకుంటాను చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఈ జీడిపప్పు అండ్ కిస్మిస్లు నేను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే మరి ఎక్కువ రెడ్డిష్గా రాకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే టైంలో తీసేయండి అలా అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట మరి ఎక్కువ రెడ్డిష్గా వచ్చాయంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నేను మొత్తం తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో వచ్చేసేసి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ రవ్వ వచ్చేసేసి నేను ఒక టీ గ్లాస్ వరకు రవ్వ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఉప్మా రవ్వ మాత్రమే యూస్ చేస్తున్నానండి హల్వా రవ్వ యూస్ చేయట్లేదు ఈ రవ్వని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే మరి కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోకూడదండి కొంచెం స్మెల్ అరోమాలో మనకు తెలిసిపోతుంది ఆ స్మెల్లో తెలిసిపోతుంది మనకు ఫ్రై అయినట్లుగా అనమాట నేను కలర్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అనేది కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను చాలామంది ఏంటంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తున్నారు పసుపు యాడ్ చేసుకోండి మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పాడ్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట అందుకని నేను ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ రవ్వ అంతా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కలర్ చేంజ్ అయ్యేంత వరకు రవ్వను ఫ్రై చేయకండి టేస్ట్ మారిపోతుంది కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది అనే టైంలో తీసేసేయండి అలా అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి టేస్ట్ కూడా కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇక్కడ నాకు రవ్వ వేగిపోయింది నేను రవ్వ సపరేట్ తీసేసుకున్నాను నెక్స్ట్ అదే కళాయిలో నేను ఒక టీ గ్లాస్ రవ్వకి రెండు టీ గ్లాస్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ బాగా బాగా మరిగిన తర్వాత ఈ వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి రవ్వ మాత్రం యాడ్ చేయద్దండి ఒకేసారి యాడ్ చేసేస్తే ఉండలు కట్టేస్తుంది కొద్ది కొద్దిగా రవ్వ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే హల్వా ఈ హల్వా కానీ అలాగే ఇలాంటి రవ్వ కేసరి ఇలాంటివి చేయడానికి ఏంటంటే కరెక్ట్ కొలుతుంటుంది నేను ఇక్కడ ఒక టీ గ్లాస్కి రెండు టీ గ్లాస్లో వాటర్ తీసుకున్నాను అలాగే ఒక టీ గ్లాస్ షుగర్ తీసుకున్నాను రవ్వంతా బాగా దగ్గరికి ఉడికిన తర్వాతనే చక్కెర యాడ్ చేయండి ముందుగా మనం వాటర్లో రవ్వ యాడ్ చేసేసి ఎమ్మటి చక్కెర యాడ్ చేయకండి వాటర్ అంతా రవ్వంతా పీల్చుకున్న తర్వాత చక్కెర యాడ్ చేసేసుకు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట మనకి ఆ చక్కెరలో చక్కెర కరుగుతూ ఆ చక్కెరలో నుంచి వాటర్ లాగా వచ్చి అందులో మనకి రవ్వ ఈజీగా ఉడుకుతుంది మనం కావాలనుకుంటే ఇందులో ఇంకొక టీ గ్లాస్ వచ్చేసేసి నెయ్యి యాడ్ చేయొచ్చు నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ నేను ఇక్కడ నెయ్యి ఎక్కువగా యాడ్ చేయట్లేదండి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మామూలుగా కొలత వచ్చేసేసి ఒక టీ గ్లాస్ రవ్వకి రెండు టీ గ్లాస్ల వాటర్ ఒక టీ గ్లాస్ నెయ్యి ఒక టీ గ్లాస్ వచ్చేసేసి చక్కెర మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హల్ నెయ్యి అసలు చాలా ఉంటుందండి అది నాకు ఇక్కడ మొత్తం మొత్తం హల్వా అయిపోయింది అనమాట లాస్ట్లో వచ్చేసి ఒక రెండు ఇలాచీలు కొంచెంగా దంచి యాడ్ చేసుకున్నాను ఈ ఇలాచీలు ఈ కేసర్లో వచ్చేసి బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ స్వీట్ వచ్చేసి మన ఇంటికి ఇట్లా ఎవరైనా వచ్చినా కానీ అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది నేను చూపిస్తున్నాను చూడండి సపరేట్ బౌల్లోకి తీసుకుని ముందల తర్వాత ప్లేట్లోకి తీస్తున్నాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి కొలతలు మాత్రం ఇది నేను చెప్పిన కొలతలు ప్రకారం చేస్తే మనం మనకు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను స్వీట్ వచ్చేసేసి కొంచెం తక్కువగా వేసుకున్నాను ఎక్కువగా అనుకుంటే ఒకటిన్నర టీ గ్లాస్ నుంచి రెండు టీ గ్లాసుల వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకో రెసిపీ చూసేద్దామి ఇంకో రెసిపీ కూడా మనం ఇక్కడ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటుంటాం కదా దాంతోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి రవ్వ వడలు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ వడలు కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వడలతో కాంబినేషన్గా నేను ఇక్కడ రెడ్ చట్నీ తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇందులో ఒక్క ఐటమ్ అయినా సరే ట్రై చేయండి మిస్ కావద్దు చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ నేను ముందుగా ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు ఈ ఉప్మా రవ్వని కొంచెం స్మూత్గా చేసుకోవాలి ఫస్ట్ దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులో వాటర్ తీసుకున్నాను అండి ఆ ప్యాన్లో అలాగే కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకున్నాను ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ వాటర్లో ఈ రవ్వ మొత్తం యాడ్ చేసేసుకోవడమే రవ్వని మాత్రం వేయించకూడదండి అలాగే డైరెక్ట్ యాడ్ చేసేసుకోవాలి మనం ఇక్కడ వడలకి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి రవ్వని వేయించిన అవసరం లేదు అలాగే యాడ్ చేసేసుకోవాలన్నమాట నేను ముందుగా ముప్పావు కప్పు రవ్వ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక పావు కప్పు రవ్వ యాడ్ చేసుకున్నాను ఒకేసారి రవ్వ యాడ్ చేసినా కానీ మనకి ఏంటంటే కొంచెం ఉండల్లాగా అలా అవుతుందని చెప్పేసి నేను కొద్ది కొద్దిగా రవ్వ మొత్తం యాడ్ చేసేసుకున్నాను రవ్వ యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ రవ్వని ఆ వేడికి ఒక టూ మినిట్స్ వదిలేయాలండి అలా వదిలేస్తే రవ్వ బాగా స్మూతిగా అవుతుందనమాట నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ స్మూత్తో పెట్టేసేసి వదిలేసాను తర్వాతకి కొంచెం నాకు ఇంకా లైట్గా కాలుతుందని చెప్పేసి సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను రవ్వ మొత్తం సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నానండి నాకు చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇంకా ఎక్కువ వేడిగా ఉందని చెప్పేసి నేను ఇక్కడ టూ మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము చట్నీ కూడా ఈజీ అండి ఇక్కడ టమోటా ఒకటి ఒక ఆనియన్ ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసి ఇక్కడ నేను మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను చాలా ఈజీ అనమాట మరి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయొద్దు కొంచెం కచ్చపచ్చగా ఉండేట్టు చూసుకోండి చట్నీ నాకు ఈ లోపు వచ్చేసి రవ్వ కూడా పోయింది ఈ రవ్వలో కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి కరిపకు అలాగే కొత్తిమీర చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఇందులో ఆనియన్ అనేది మన ఇష్టం అండి మనకి ఆనియన్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి ఇదంతా బాగా కలిసేలాగా నేను రవ్వలో కలిపేసుకుంటున్నాను కొంచెం లైట్గా వేడిగా ఉందనమాట రవ్వ అయినా కానీ నేను ఇక్కడ మొత్తం కలిపేసుకుంటున్నాను మనకి మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఏం కాదు వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఇది కలిపే ప్రాసెస్లో కొద్దిగా ఏంటంటే లూజ్ అయిపోతుంది అనమాట మరీ అంత గట్టిగా అనిపించదు ముందుగా గట్టిగా ఉన్నా కానీ మనం కలిపేటప్పుడు ఏంటంటే రవ్వ కొద్దిగా లూజ్ అయిపోతుంది ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా కలుపుతున్నాం కాబట్టి కలిపే టైంలో ఏంటంటే కొంచెం రవ్వ లూజ్ అవుతుందనమాట మన అని చూసి కలుపుకోవాలి వాటర్ కావాలనుకుంటే లైట్గా టూ డ్రాప్స్ టూ డ్రాప్స్ అలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడం డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఈ వచ్చేసేసి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి వడలకి నార్మల్గా వడలంటే ఆయిల్ పడుతూ ఉంటుంది కదా ఈ వడలకి వచ్చేసి ఆయిల్ అస్సలు పట్టదు ఇక్కడ మీకు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి రౌండ్గా లాగా చేసేసుకొని సెంటర్లో హోల్ పెట్టేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే వడలు ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసేసి లైట్ హీట్గా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకుంటున్నానండి మరి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో మనం వడలు వేసుకుంటే ఏంటంటే వడలు పైనే మాడిపోతాయండి లోపల వరకు ఉడకవన్నమాట అందుకని ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి మీడియంలో పెట్టేసేసుకొని ఆయిల్ ముందుగా లైట్గా హీట్ అయిన తర్వాత వడలు యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా మార్నింగ్ టిఫిన్కే కాదు ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నార్మల్గా వడలు ప్రిపేర్ చేయాలంటే పప్పు నానపెట్టి రుడ్బి ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట వాడలు ఇక్కడ నేను ఫస్ట్ టైం తీసేసుకున్నాను సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను సెకండ్ టైం ఏంటంటే కొంచెం లైట్గా ఆయిల్ హీట్గా ఉంది అందుకని చెప్పేసి బైట్గా అంతా వచ్చేసేసింది ఆయిల్ అంతా మనం ఎప్పుడైనా సరే వడలేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా చూసుకోండి ఏ వడలైనా సరే మీడియం హీట్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉన్నాయి అనుకోండి మనం వేయగానే మాడిపోతూ ఉంటాయి అన్నమాట వడలు అందుకని చెప్పేసేసి కొంచెం లైట్ హీట్లో వేసుకున్నాం అనుకోండి లోపల వైపు అంతా బాగా ఈజీగా ఉడుకుతాయి అనమాట ఆయిల్ డీప్ ఫ్రై అవుతాయి నాకు ఇక్కడ వచ్చేసేసి సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి తీసేసుకుంటున్నాను ఇక్కడ వడలు రెడీ అయిపోయాయి అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ కూడా రెడీగా ఉందండి ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను వడలు అండ్ రెడ్ చట్నీ రెండు రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపించే ప్రతి రెసిపీ వచ్చేసేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే ప్రిపేర్ అండి హాఫ్ అన్ అవర్ టైం కూడా పట్టదనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రవ్వతో ఇడ్లీ చూద్దాం రవ్వ ఇడ్లీ మసాలా ఇడ్లీ అంటున్నాం కదా ఆ ఇడ్లీ చూద్దాం ఇది కూడా ఇన్స్టెంట్ అనమాట ఇది కూడా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు విత్ చట్నీతో సహా చూపిస్తున్నాను ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా అంతేకాకుండా రొటీన్గా చేసుకునే ఇడ్లీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా స్మూత్ గా స్పంజీగా ఉంటాయి ఇడ్లీలు మాత్రము నార్మల్గా బయట హోటల్లో తీసుకునే దానికంటే ఇంకెక్కువ స్పంజీగా వస్తాయండి ఇడ్లీలు నాది గ్యారంటీ అంత టేస్టీగా కూడా అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి మనం బయట నుంచి తెచ్చుకునే ఇడ్లీల కంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి కూడా ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నాను అదే బొంబాయి రవ్వ అని చెప్పాను కదా ఆ రవ్వ యూస్ చేస్తున్నాను ఈ రవ్వ వచ్చేసేసి ముందుగా ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నాను అన్న నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి తాలిం గింజలు యాడ్ చేసుకున్నానండి ఈ తాలిం గింజలలో వచ్చేసేసి కొంచెం ఆవాలు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉండేలా చూసుకోండి అనమాట గింజలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కో క్యారెట్ తురుము అలాగే అల్లం తురుము పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కొంచెం క్యారెట్ తురుము ఇదంతా లైట్గా పచ్చివాసన పోయేదాకా ముందుగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి ట్వంటీ మినిట్స్ బిలోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట అలాగే నేను ఈ తాలింపులో వచ్చేసి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను పసుపు అంతా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేలాగా నెక్స్ట్ వచ్చేసేసి రవ్వ తీసుకున్నాం కదా నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఆ రవ్వ కూడా వేసేసి తాలింపులో ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నేను ఇక్కడ స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టే ఫ్రై చేసుకుంటున్నానండి స్లిమ్లో అయితే ఏంటంటే రవ్వ మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది అంతేకాకుండా మనం పసుపు వేసినప్పుడు ఏంటంటే స్లిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి అలా అయితే ఆ పసుపు కొంచెం లైట్గా స్మెల్ లాగా వస్తుంది కదా ఆ స్మెల్ లేకుండా రవ్వ అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యి చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా సరే ఇలాంటి ముందుగా చూపించాను కదా కేసరి కూడా అందులో కూడా మనం పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి పసుపు యాడ్ చేస్తే ఏంటంటే స్టవ్ స్లిమ్లో పెట్టి రవ్వని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పసుపు అంతా రవ్వకు పట్టి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అంతేకాకుండా కొంచెం పసుపు లైట్గా ఒగరుగా ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలియకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం ఫ్రై చేసేసుకున్నాను మరి ఎక్కువ రెడ్డిష్గా ఫ్రై చేసుకోకూడదు ఇక్కడ నేను ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఈ రవ్వని సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలు చూపించే రెసిపీస్ వచ్చేసేసి నార్మల్గా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ రవ్వలో వచ్చేసి ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకున్నానండి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు రవ్వ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను కలిపేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి కొంచెం వాటర్ వాటరీగా ఉంటే సరిపోతుంది కదా ఇడ్లీలోకి అని చెప్పేసి ఒకేసారి యాడ్ చేయకూడదు ముందుగా ఇలా ఒక హాఫ్ కప్పు కానీ పావు కప్పు కానీ వాటర్ యాడ్ చేసేసి రవ్వ అంతా బాగా ఈ వాటర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఎందుకంటే రవ్వ అనేది వాటర్ని కొంచెం ఎక్కువగా అనమాట అందుకనే మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే వాటర్ వాటరీగా అయిపోతుంది కొన్నిసార్లు అందుకని చెప్పేసి మనం ఎంత కావాలో అంత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ముందుగా కలుపుకోవాలి ఇక్కడ నేను మొత్తం కలిపేసేసి పెట్టేసుకున్నాను కొంచెం రవ్వ స్మూత్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము చట్నీ కోసం నేను ఇక్కడ ఒక సగం కప్పు పచ్చి కొబ్బరి సగం కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాలు అలాగే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకొని కొంచెం మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మనకి ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఈ లోప రవ్వ కూడా స్మూత్గా అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రవ్వని ఒకసారి కదిపి తీసుకుందాము ఇక్కడ నేను కదిలిస్తున్నాను చూడండి ఫస్ట్ కొంచెం వాటర్ వాటరీగా ఉంది ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట స్మూత్గా కొంచెం గట్టిగా అయిపోయింది నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి ఇడ్లీ పిండి కానీ ఎలా లూజ్గా ఉంటుందో అంత లూజ్ కంటే కొంచెం గట్టిగా చేసుకోవాలండి ఇది మరి ఇడ్లీ పిండి అంత లూజ్గా ఉండకూడదు రవ్ ఇడ్లీకి వచ్చేసేసి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా రవ్వంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను మనం ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లైట్గా పొంగటానికి ఇక్కడ నేను ఈనో వాడుతున్నానండి ఈనో యాడ్ చేసుకున్నాను ఈనో వచ్చేసి చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను ఒక కప్కి ఒక ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ ఈనో లేకపోతే ఏంటంటే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇడ్లీలో ఇడ్లీ ప్లేట్లలో వచ్చేసి ఇడ్లీ పెట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇక్కడ నేను ముందుగా ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి ఇడ్లీ ప్లేట్లకు వచ్చేసేసి లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను ఆయిల్ గ్రీస్ చేసేసుకొని నేను ఇక్కడ జీడిపప్పు తీసుకుంటున్నానండి జీడిపప్పు కొంతమంది ఏంటంటే రవ్వలోనే యాడ్ చేస్తుంటారు నేను ఇక్కడ రవ్వలో యాడ్ చేయకుండా ఇడ్లీ ప్లేట్ల మీద కొద్దిగా జీడిపప్పు ఒక్కొక్క పీస్గా పెడుతున్నాను అనమాట పిల్లలు కూడా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇష్టంగా తింటారు ఇక్కడ నేను జీడిపప్పు మొత్తం ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఇడ్లీ పిండి వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది పని ఎక్కువైతే కాదండి దీనికి అంతేకాకుండా ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి తక్కువ టైం పడుతుంది అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లో వచ్చేసేసి మొత్తం పిండి అంతా పెట్టేసుకుంటున్నాను నార్మల్గా ఏంటంటే ఫుల్గా పెట్టుకుంటుంటాను కదా నార్మల్ ఇడ్లీ పిండి ఇది వచ్చేసేసి ముప్పావు భాగం మాత్రం పెట్టండి ఒక పావు భాగం ఖాళీగా ఉంచేసి ఏంటంటే ఇడ్లీ అనేది స్పంజీగా పొంగేటప్పుడు ఒక ఇడ్లీకి ఇంకొక ఇడ్లీ టచ్ కాకుండా ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసేసి ముందుగానే ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకున్నాను నాకు ఈ వాటర్ కూడా బాగా మరిగాయండి నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి మీడియంలో పెట్టేసేసి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ స్టవ్ మీడియంలో ఉంచుకున్నాను అనమాట నాకు ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా స్మూత్గా స్పంజీగా అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటాయి ట్రై చేయండి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మనకి రవ్వ ఇడ్లీ అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ అనమాట ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి నార్మల్ ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామండి నార్మల్ ఇడ్లీ అంటే నార్మల్గా రవ్వతో కాకుండా ఇడ్లీ బియ్యమని దొరుకుతుంటాయి కదా వాటితో ప్రిపేర్ చేస్తుంటారు కదా ఆ ఇడ్లీ అనమాట హోటలల్లో వాటి హోటల్స్లో అలాగే రెస్టారెంట్లలో ఈ ఇడ్లీ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది చాలామంది తినేవాళ్ళు కూడా ఈ ఇడ్లీ ఎక్కువ ఇష్టపడుతుంటారండి ఇడ్లీ వచ్చేసేసి ఈ ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామని చాలా స్పంజీగా ఉంటాయి ఈ ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసేసి ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండి యూజ్ చేశానండి అలాగే ఒక కప్పు వరకు నేను ఇక్కడ సారీ ముప్పావు కప్పు వరకు రవ్వ యూజ్ చేసుకున్నాను ముప్పా కప్పు రవ్వ అలాగే రెండు కప్పుల బియ్యపిండి యూజ్ చేశానండి ఇందులో వచ్చేసి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేశాను పెరుగు అలాగే ఒక హాఫ్ కప్పు పైన అంటే ముప్పా కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట పెరుగు అండ్ వాటర్ పిండి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం బియ్యపిండి యాడ్ చేసుకున్నాం కదా బియ్య పిండి కొంచెం గట్టిగా ఉంటుందండి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేయకుండా ముందుగా ఒక హాఫ్ కప్ అట్లా యాడ్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసేసుకోండి ఇక్కడ నాకు ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఉప్మా రవ్వ యూజ్ చేసాం కదా ఈ రవ్వ కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు మూత్ పెట్టేసేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి చట్నీ కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లో వచ్చేసేసి ఒక ఐదా రెండు మిర్చి అలాగే ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్ ఆనియన్ అండ్ ఎండుమిర్చి కొంచెం పచ్చివాసన పోయేదాకా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ వచ్చేసేసి ముందుగా కొబ్బరి చట్నీ చూపించాను కదండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ఆనియన్ చట్నీ కూడా నార్మల్గా పచ్చి చట్నీ కంటే ఇలా కొంచెం ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ ఇలా పచ్చి కూడా మిక్సీకి పట్టి చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసి కూడా చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు వాటికి వీటికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట వేటికి వాటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక చట్నీకి ఇంకో చట్నీకి పోలిక అనేది ఉండదు దేనికి అదే టేస్ట్ అలాగే ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ పుట్నాలు కూడా యాడ్ చేసుకున్నాను ఒక మూడు వచ్చేసేసి వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నాను ఒకవేళ చింతపండు వద్దు అనుకుంటే వేసే వేయకాకండి చింతపండు వేయపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ వచ్చేసేసి ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను పల్లీలు ముందరనే ఫ్రై చేసినవి యాడ్ చేసుకున్నానండి పల్లీలు ఫ్రై చేయకపోతే ఏంటంటే ఎండుమిర్చి పల్లీలు ముందలు యాడ్ చేసుకుని తర్వాతకి ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట పుట్నాలు ఇవి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదనమాట ఇక్కడ నేను ఫ్రై చేసేసుకొని కొంచెం చల్లారిని చల్లని పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఇడ్లీ పిండి చూద్దాము పిండి అంతా బాగా ఒకసారి కలిపేసేసుకొని ఇందులో నేను ఈనో యూస్ చేస్తున్నానండి మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయి ఈనో వేస్తే ఏంటంటే స్మూతీగా ఉంటాయి అనమాట ఇక్కడ నేను రెండు కప్పుల బియ్య పిండికి ముప్పావు కప్పు రవ్వ అలాగే ఒక ఈనో ప్యాకెట్ హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను మొత్తం టోటల్గా ఈనో యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇంక ఇడ్లీ పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నాను నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్కి ముందుగా లైట్గా ఆయిల్ గ్రీస్ చేసేసి పిండిని ప్లేట్లలో ఫిల్ చేసేసుకోవడమే చాలా ఈజీ ఈ ఇడ్లీలు కూడా నేను ఇక్కడ మీడియంలో వచ్చేసేసి ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపు ప్రిపేర్ చేసేసుకున్నానండి ఎక్కువ టైం అయితే పట్టలేదు నాకు ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి మనం ఎప్పుడైనా సరే పిండి నాన పెట్టకుండా అడావుడిగా ఎప్పుడైనా ఇడ్లీలు తినాలనిపించినప్పుడు కానీ లేదా లైట్గా ఏదైనా ఫుడ్ తీసుకోవాలనిపించినప్పుడు కానీ ఇలా ట్రై చేయండి ఆయిల్ ఫుడ్ ఇలా రొటీన్గా కాకుండా ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీ చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఇడ్లీ కుక్కర్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇక్కడ నేను వాటర్ ఎక్కువ మరిగించలేదండి డైరెక్ట్ అట్లానే పెట్టేసేసాను అనమాట ప్లేట్లు కూడా ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీ కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేసేసాను ఈ లోపు నాకు ముందుగా చట్నీ కోసం ఫ్రై చేసుకున్నాం కదా నాకు ఫ్రై అయిపోయినాయి అవి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా చట్నీ లాగా గ్రైండ్ చేసేసి తీసుకున్నాను అనమాట ఈ చట్నీ వచ్చేసి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న అవసరం లేదండి కొంచెం కచ్చపచ్చగా పచ్చాకుండా కానీ టేస్ట్ బాగుంటుందనమాట ఇడ్లీలోకి కాబట్టి నేను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇక్కడ లైట్గా పెట్టి తీసుకున్నాను చట్నీ అండ్ ఇడ్లీ మనకి రెండు రెడీ అయిపోయాయి ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్